నమో వెంకటేశాయ. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పొన్నూరు వీరాంజనేయ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. తెలుగునాట సీతారామ లక్ష్మణ ఆంజనేయులకు గుడి లేని ఊరు కానీ వాడ కానీ ఉండదు. దాసభక్తికి ఉదాహరణంగా అభయప్రదాతగా భక్తి శ్రద్ధలతో పూజింపబడే దేవుడు హనుమంతుడు. ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, ఇలా ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తాం. మహాబలవంతుడు, నవవ్యాకరణ కోవితుడు, చిరంజీవి అయిన ఆంజనేయ స్వామివారికి మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. అందున మన రాష్ట్రంలో అద్భుతమైన రీతిలో నిర్మించిన ఆలయాలు ఎన్నెన్నో. వాటిలో గొప్పగా చెప్పుకోదగినది గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణంలోని వీరాంజనేయ స్వామివారి ఆలయం. పొన్నూరులోని వీరాంజనేయ స్వామివారి విగ్రహం అతి పెద్దది. ఈ పట్టణంలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు, ఎవరు ప్రతిష్ఠించారు, ఎలా ప్రతిష్ఠించారు అనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొన్నూరులో శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం కట్టించాలని సద్గురు జగన్నాథస్వామి సంకల్పించారు. స్వయంగా గ్రామగ్రామాలు తిరిగి శిష్యులకు జపదీక్షనిచ్చి ఎడ్లపాడులో విగ్రహాన్ని తయారు చేయించి పొన్నూరులో విగ్రహ ప్రతిష్టాపనకు గ్రామగ్రామాల భక్తులను ఆహ్వానించి అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్విఘ్నంగా ప్రతిష్ఠ గావించారు. మహత్తరాంశం ఏమిటంటే, ఎడ్లపాడు నుండి పొన్నూరు దేవాలయం చేరే వరకు ఏ విధమైన ఆటంకాలు కలుగకుండా చూడమని తాము చేసిన జప ఫలితాన్ని ధారపోసి క్రమశిక్షణతో దీక్షతో సాగేటట్లు ఎడ్లపాడులో బయలుదేరినప్పుడు వెలిగించిన జ్యోతి పొన్నూరు ఆలయం చేరే వరకు అఖండంగా వెలిగేటట్లు శోభాయాత్ర నిర్వహించారు. అనేక మంది భక్తుల సత్సంకల్పం వల్ల ఏ అవాంతరాలు లేకుండా స్వామివారి విగ్రహ ప్రతిష్ట అద్భుతంగా జరిగింది. నాడు వెలిగించిన ఆ జ్యోతి నేటికి అఖండంగానే వెలుగుతూనే ఉండటం అద్భుతం. అందరి జప ఫలాలను ధారపోసి విగ్రహాన్ని తరలించటం కారణంగా స్వామి మహిమాన్వితుడై విరాజిల్లుతున్నాడు. పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వీరాంజనేయ స్వామివారి ఆలయం నిర్మాణం జరిగింది. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ప్రాంగణంలోనే శివకేశవులు ఇరువురికి ఆలయాలు ఉండడం మరో ప్రత్యేకత. పొన్నూరు పట్టణంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు స్వాగత తోరణుల రెండు గాలిగోపురాలు దర్శనమిస్తాయి. ఏడు గోపుర కలశాలు ఏడంతస్తులతో తైలవర్ణ శిల్ప శోభితంగా ఆలయ గోపురం విరాజిల్లుతోంది.
విశాలమైన సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారి ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ ప్రవేశ మార్గం ముందు భాగాన పద్మపీఠంపై అతి పెద్దదైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర. ధ్వజస్తంభం దాటి ముందుకెళ్లగానే స్వామివారి ఆలయ ద్వారానికి ఇరువైపులా ఒంటెను ప్రతిష్ఠించారు. ఆలయ ప్రవేశ ద్వారంలో ముందుకెళ్లగానే అతి పెద్దదైన విగ్రహ రూపంలో శ్రీ వీరాంజనేయ స్వామి విరాజిల్లుతున్నారు. పంతొమ్మిది వందల 1969లో స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. స్వామి విగ్రహం 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో విరాట్ రూపంతో కనిపిస్తుంది. ఈ స్వామివారు ఎడమ చేతిలో భారీ గదను పట్టుకొని కుడిచేయి పైకెత్తి భక్తులకు అభయమిస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. వందేహం తం హనుమాన్ అంటూ భక్తులచే నమస్కృతులను అందుకునే అంజనీ సుతుడు తన కుడిచేయిని ఎత్తిపట్టి ఉంటాడు. ఈ హస్తముద్రలో అనేక అర్థాలు దాగి ఉన్నాయి. ఈ హస్తం భక్తుల పాలిట అభయహస్తం, ఈ హస్తం దుష్టుల పాలిట వజ్రాయుధం, సంజీవనీగిరిని ధరించిన ఈ హస్తం ప్రసన్నుల పాలిట మృత సంజీవనీ మూలిక, రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. ఒక్క హస్తఘాతంతో వేలాది రాక్షసులను నిర్జించిన ఆ కరతలం అరాచక శక్తుల పీచమణిచే తీక్షణ కరవాలం, పవిత్ర రామముద్రికను సీతమ్మకు అందించిన ఈ హస్తం సర్వాభీష్ట వరప్రదం, సదా రామనామ భజనలో తాళధ్వనులను చేసే ఈ కరం శిష్టులకు శుభకరం, దుష్టులకు భయంకరం, సర్వ జగద్రక్షాకారకం. ప్రభాతము సాయంత్రమున్ నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటి చేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చదను. నిలుచున్న భంగిమలో నల్లరాతితో రూపొందించిన భారీ విగ్రహాన్ని ముందుగా పాదాల నుండి నెమ్మదిగా శిరస్సు వరకు చూస్తూ దర్శించుకోవాలనే సంప్రదాయాన్ని పెద్దలు చెప్తుంటారు. వివిధ బంగారు ఆభరణాలతో, వెండి నేత్రాలతో, నుదుట వెండి తిరునామంతో తేజోవంతంగా స్వామి దర్శనమిస్తాడు. ఆలయంలో నుండి బయటకు రాగానే సహస్రలింగేశ్వరాలయం కుడివైపున కనిపిస్తుంది. పవనసుతుడికి పూజలు నిర్వహించి ఆపై భక్తులు మహాశివుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ పరమశివుడు సహస్రలింగేశ్వరుడు. స్వామివారి ఆలయం ముందు రాగి తాపడంతో ధ్వజస్తంభం విరాజిల్లుతోంది. ధ్వజస్తంభం దాటి ముందుకెళ్లగానే అతి పెద్ద నంది విగ్రహం స్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించారు. కాళ్లకు గజ్జెలు,
మెడలో చిరుగంటలతో స్వామిని తదేక దృష్టితో చూస్తూ, నీ సేవకు నేను సిద్ధమన్నట్లుగా ఈ నందీశ్వరుని భంగిమ ఉంటుంది. ఈ స్వామివారి గర్భాలయానికి ముందు ఓవైపు గణపతి, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే నాగేంద్రుడి పడగ నీడలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయ గర్భగృహంలోని శివలింగం మహత్తరమైనదే కాదు, శిల్ప నిర్మాణ రీత్యా అత్యంత విశిష్టమైనది కూడా. సాధారణంగా శివలింగానికి సర్పాభరణాన్ని విడిగా అలంకరిస్తారు. అయితే శ్రీ సహస్రలింగేశ్వరాలయంలోని శివలింగాన్ని ఓ మహాసర్పరాజం నిండుగా చుట్టుకొని ఉంటుంది. ఎంతగా అంటే శివలింగ వేదిక అయిన పానవట్టం కూడా కనిపించనంత దట్టంగా ఈ సర్పం అల్లుకొని ఉంటుంది. ఈ విధంగా లింగ ప్రతిష్టను చేయటం వెనుక ఓ విశేషమైన అంతరార్థముందని చెబుతారు. ఏ దోషం వల్ల సంతానం కలుగదో, జీవితం సాఫీగా సాగదో, అటువంటి తీవ్రమైన నాగదోషాన్ని నివృత్తి చేసేందుకే ఈ సహస్రలింగేశ్వరుణ్ణి ఓ విరాట్ సర్పంతో అలంకరించారు. ఈ క్షేత్రంలో స్వామివారికి జరిపే అభిషేకాలు, మరీ ముఖ్యంగా తైలాభిషేకం, సర్పదోషాన్ని సంపూర్ణంగా నివృత్తి చేస్తుంది. నల్లటి రంగులో ఉండే నాగుపామును కృష్ణ సర్పమని పిలుస్తారు. అదే పేరును కలిగిన కృష్ణాతీరంలో వెలసిన ఈ బృహత్తర సర్పావిష్ట శివలింగాన్ని అర్చించి అభిషేకించి తరించటం అంటే అనేక జన్మల పుణ్యఫలమే అని చెప్పాలి. ప్రదక్షిణ మార్గంలో సహస్రలింగాలను ప్రతిష్ఠించారు. శ్యతిపాపం ఇతి శివ అని శివనామ అర్థాన్ని శాస్త్రాలు వివరిస్తున్నాయి. శివ అనగా పాపాలను హరించేవాడు. శివపూజ అత్యంత సులభం, సరళం. ఏకబిల్వంతో శివార్చన చేసినంత మాత్రమునే అనంత పుణ్యం దక్కుతుంది. అటువంటిది సహస్రలింగాలు అనగా 1000 లింగాలను ఒకే చోట చేర్చి పూజిస్తే ఆ పూజ కైవల్యదాయకమే అవుతుంది. హిమాలయాల్లో కైలాస పర్వతంపై పార్వతీ సమేతుడై ప్రమథగణ వందితుడై దర్శనమిచ్చే శంకరుడు 1000 లింగాల రూపంలో దర్శనమిచ్చే అపూర్వ స్థలం ఈ సహస్రలింగేశ్వరాలయం. స్వామివారికి ఎడమవైపున కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయం నుండి వెలుపలకు రాగానే రావి చెట్టు కింద నాగశిలలను ప్రతిష్ఠించారు. గ్రహదోషాల నుండి విముక్తి ప్రసాదించాలంటూ భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్థస్య భీతస్య బద్ధస్య జంతో త్వమేకాగతిర్దేవి నిస్తారకర్త్రి నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. పంచభూతాలకు సాక్షిగా ఇక్కడ 5 అఖండ జ్యోతులు నిత్యం వెలుగుతూ ఉంటాయి. ఇక్కడి భక్తులు ఈ పంచజ్యోతులను పంచభూతాలకు చిహ్నంగా భావిస్తారు. ప్రతినిత్యం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మంగళ శనివారాల్లో ప్రత్యేకమైన అభిషేకాదులు పూజలు జరుగుతాయి. ఆంజనేయునికి అత్యంత ప్రీతిపాత్రమైన మంగళ శనివారాల్లో ఉదయం 5 గంటలకే స్వామి దర్శనం ఉంటుంది. తమలపాకు పూజ, వడమాల పూజ విశేషంగా జరుగుతాయి. ఈ 2 రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజున భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయంలో హనుమాన్ దీక్ష కూడా స్వీకరిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేయటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయటమే కాక జై వీర హనుమాన్ అంటూ స్వామివారి అభయం కోరుకుంటారు. ఒకప్పుడు స్వర్ణపురి పేరుతో పిలిచిన పట్టణం నేడు పొన్నూరుగా పిలుస్తున్నారు. గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో పొన్నూరులో శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. పొన్నూరు సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నెలవైన మహిమాన్వితమైన వీరాంజనేయ స్వామి గ్రహపీడలను, దుష్టశక్తులను పరిహరిస్తాడని భక్తుల విశ్వాసం. పొన్నూరు ఆంజనేయస్వామి దివ్యమంగళ రూపాన్ని వీక్షించేందుకు 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.